హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీల్ ద ప్లంబర్. నేను మీ సునీల్. ఇది మనం ఈరోజు మనం ఈడబ్ల్యూసీ వెస్ట్రన్ కమాండ్ సూట్ బిగిస్తాం. ఆ ఫ్లోర్ మౌంట్ ఒకసారి బేషీట్ చూడండి. ఇది 9 inches బేషన్. ఇది గోడ నుంచి మన బ్యాక్ సైడ్ వాల్ నుంచి మినిమం 9.5 ఉంటే మన టెన్త్ లాస్ట్ నుంచి గ్యాప్ ఉంటుంది, లేదా 9 ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఫస్ట్ మార్క్ చేసుకోవాలి. ఏం బుజ్జి పెట్టుకుంటే ఈ విధంగా వస్తుంది మనకి బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్ 2 holes ఉంటుంది దీనికి బేషన్కి. అవి రెండు వర్క్ చేసుకోవాలి. రెండు హోల్స్ వర్క్ చేసుకున్నాం. దీన్ని మనం డ్రిల్ బిట్ సిస్టమ్ డ్రిల్ బిట్ పీవీసీ రాడ్ క్లాత్ యూజ్ చేస్తాం మనం. బేషన్ నెంబర్ 8 ఇది. అండ్ 3 inches ఎస్ఎస్ స్క్రూస్. ఇది 75 mm ఎస్ఎస్ స్క్రూస్. నెంబర్ 8 పీవీసీ రాడ్ క్లాత్. ఇదే లీక్ అవ్వకుండా ఉండడానికి సీల్ యూజ్ చేయాలి. సీల్ పెట్టేసుకున్నాం. నెక్స్ట్ బేషన్ ఎక్కడ చేసుకోవాలి అంటే సిట్టింగ్ అయిపోయింది. నెక్స్ట్ స్క్రూస్ బిగించుకోవాలి. బ్యాక్ సైడ్ ఆల్రెడీ హోల్స్ మార్క్ చేసి డ్రిల్ పెట్టి 8 mm నెంబర్ పెట్టుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, స్క్రూస్ టైట్ చేస్తాం. నెక్స్ట్ సీట్ కవర్ బిగిద్దాం. సీట్ కవర్ నేను తెచ్చాను. క్లిప్స్ ఎక్కించేద్దాం. క్లిప్స్ ఎక్కించిన తర్వాత రొటేట్ చేసి పెట్టడమే. ఇందులో చాలా మోడల్స్ ఉంటాయి.
ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఫిట్ చేసుకొని బాగా ప్యాక్ చేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ సైడ్ స్క్రోల్ బిగించేస్తాం, సీట్ కవర్ కూడా బిగించేస్తాం. తర్వాత దీని చుట్టూరు బిర్లా వైట్ సిమెంట్ పెట్టుకోవాలి. విషయం తీరిస్తే కనెక్షన్ తీసుకున్నాం. ఎప్పుడు తీసి చూడలేకి మీటర్ తీసుకుంటే మంచిది, టూ పీస్ కాకుండా త్రీ పీస్ కనెక్షన్ తీసుకుంటే కొంచెం మంచిది, కొంచెం సింపుల్గా ఉంటుంది త్రీ పీస్ కనెక్టర్ సైజ్. ఆల్రెడీ యాంగిల్ కాక్ ఫిట్ చేసుకుంటాం. హల్ఫా సెట్ కూడా రెడీ అయిపోయింది, మొత్తం బిల్డింగ్ సెట్ మొత్తం రెడీ అయిపోయినట్టే. సోపు ఇంకా చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఫ్లోర్ మౌంటెడ్ ఇది 9 ఇంచెస్, మొత్తం క్లియర్ అయిపోయినట్టే. బర్లా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే.